ए सरस्वती, सरस्वती, ए सरस्वती। आ ఏంటండీ? ఎవళ రామోహన్ గారి ఇంట్లో పెళ్లి రిసెప్షన్ ఉంది, సాయంకాలం మన ఇద్దరం వెళ్ళాలి, వేరే పనిలే పెట్టుకోవద్దు. అలాగేనండి, అలాగే. నేను వేరే పనిలో బిజీగా ఉంటే ఇతనేంటి పెళ్లి అంటాడు, అయినా ఇతనితో నాకేంటి, నేను వెళ్ళిపోతాను. కలిసి చంపేద్దాం అనుకుంటున్నావా? అప్చారు అప్చారు, అవే మాట్లాడండి. మేం పని మీద బయటికి వెళ్తున్నాం, మీ ఆశీర్వాదం తీసుకుందామని. పొద్దున్నే బయటక ఎందుకు? అది గణేష్, గణేష్ రిసెప్షన్ అన్నారు కదా, గిఫ్ట్ గిఫ్ట్ కొందామని. గణేష్ కాదు, రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు. ఆయన షాపులు తెరిచేది 10 గంటలకు. పది గంటలకి కరెక్ట్. కాఫీ కావాలి. కాఫీ? మరి నా ఆశీర్వాదం. ఆడు వాళ్ళు ఎప్పుడు మారరు. వెళ్ళిపోతున్నాను. ఏమ్రా ఈడిదాకా వచ్చి నాటకాలు చేస్తున్నావు? ఎట్లా అరుస్తున్నావు? అసలే మౌ టెన్షన్ లో ఉన్నాడు అని దండం పెడతాను పద. సరే చూసావా ట్రీట్మెంట్ ఎలా ఉందో? అరుస్తున్నావు. నమస్తే నమస్తే నమస్తే. నువ్వేనా ఇది హెడ్లైన్ రాసిన జర్నలిస్ట్? అవును. ఏంటిది చదువు. నడి రోడ్డులో ఒక వ్యక్తి ఎడమ చెయ్యి నరికిన కేతిరెడ్డి ఆదికేశవులు. ఎడమ చెయ్యి నరికిన? అవును. నువ్వు చూసావా? చూశాను. చూసి కూడా అబద్ధాలు రాస్తావురా రాస్కల్. నేను నరికింది కొడి చైరా. కొడి ఎడమ? పేపర్ అంటే జనాలకు నిర్భయంగా నిజాలు చెప్పాలి. అప్పుడు మహాత్మా గాంధీ చెప్పాడు, బాలగంగాధర్ తిలక్ చెప్పాడు, ఇప్పుడు ఈ కేతిరెడ్డి ఆదికేశవులు చెప్తున్నాడు. హలో ఇప్పుడు నిజాలే రాయి. హలో అయితే నన్ను ఇప్పుడు చంపరా సార్? ఏ మీ ఆవిడతో ఇంట్లో అంత ప్రాబ్లం గా ఉందా? అవును సార్, ప్రాబ్లం ఏ సార్, పొద్దున్న నిలిచి నా భార్య కాఫీ ఇవ్వకపోతే నానా బూతులు తిడుతుంది సార్. తప్పగా మళ్ళీ తిట్టు తినాలి. ఏంటి సార్ అంత కష్టపడి పెట్టుకొచ్చిన వాడిని ఉట్టి నుంచి పెట్టిరు? క్రికెట్ లో అంపైర్ తోనూ సొసైటీలో పేపర్ వాళ్ళతోనూ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమైంది? వికెట్ పడుద్ది. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి. ఏంటి బీపీ ఎక్కువ అయిందా? తల తిరుగుతుందా? అవునండి బీపీ పొద్దునుంచి తల తిరుగుతూనే ఉంది. మీకు ఇప్పుడు కాఫీ కావాలి అంతే కదండి. అయ్యో ఇక్కడికి వెళ్తాం, కాఫీ తమ్మంటే అటు వెళ్తున్నామండి. ఇటో నా బ్యాగులు ఇక్కడ ఉన్నాయి. ఈ వేళ కిచెన్ ఏంటండి? అక్కడ ఉంది. కిచెన్ ఉండేది అక్కడే. వెళ్ళు. నేను ఇటే వెళ్ళాలి. కాఫీ తీసుకొస్తావా విస్కీ తీసుకొస్తావా? వెళ్ళిపోవాల్సిందేనా? కాదే, ఇంకొకసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఇంకేం లేదు. అంటే నువ్వు టోటల్ గా ఫిక్స్ అయిపోయావా? 100% ఫిక్స్ అయిపోయాను. నన్ను వదిలేసి ఉండగలవా? నీ బాబును కూడా వదిలేసి ఉండగలను. అయ్యా ముహూర్తం దగ్గర పడింది, కొబ్బరికాయ కొట్టండి. వాడు కొబ్బరికాయ కొడితే వాడు పెరిగి పెద్దయినట్టు నా వ్యాపారం పెరుగుతుంది. ఏడి చంద్రయ్య, రమ్మనయ్యా. వచ్చేస్తాడు, వస్తున్నాడు. అయ్యా ముహూర్తపు గడియలు దగ్గర పడుతున్నాయి. ఏడయ్యా? ఏడయ్యా?
సూపర్ హిట్ సా ఏమండి ఆయన రెడీ అయిపోయారా రెండు దినా రెడీ అవుతున్నాడు ఇంకా రెడీ అవుతున్నారా ఏంటండి మీరు తీహార్ జైలు లాంటి ఇంట్లో నుంచి తప్పించుకు రావడానికి ఎంత కష్టపడాలో తెలుసా తొందరగా రెడీ అవ్వమనండి మీ టెన్షన్ చూస్తుంటే మీరు లేచిపోతున్నట్టు జనం అపార్థం చేసుకునేలా ఉంది జలమా మా వాడు కూడా రెడీ సిక్కుబడింది చాలు నీ సెలక్షన్ వెరీ గుడ్ అమ్మో ఈ పాటికి ఈ సంగతి మీ నాన్న తెలిసిపోయి ఉంటుంది అర్జెంట్గా నువ్వు లేచిపో మీ ఆయన సంగతి సరే నాకు చూసాడుగా ఓ దిక్కుమాల సంబంధం వాణిం చేస్తావు వాడి సంగతి నీకెందుకే ఇదిగో బాబు అర్జెంట్గా దీన్ని లేపుకెళ్ళిపో మాకు లేపుకెళ్ళడం కొత్త కాదు చెల్లమ్మా మా ఆవిడ్ని విజయవాడ నుంచి లేపుకొచ్చి ఇదిగో ఈ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము వీళ్ళు కూడా ఇక్కడి నుంచి లేచిపోయి ఎక్కడో సెటిల్ అయిపోతారు మీరు ప్రశాంతంగా ఉండండి రై ఇదిగో జాగ్రత్త కొంచెం ఎంత నాన్నా 400 చిల్లర ఉంటుంది చాలా ఎక్కువ సరే మీరు బయలుదేరండి 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 అమ్మా జాగ్రత్త నేను జాగ్రత్తగానే ఉంటాను గానీ నువ్వు లేచిపో రై అనవసరమైన ఖర్చులు చేయకండి బై 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 రా చెల్లమ్మ లోపలికి వెళ్దాం అమ్మో మా ఆయన వెళ్ళొస్తారనియా వెళ్ళొస్తాను వద్దని గారు నేను చెప్పు ఎందుకు కొట్టారండి కొట్టక అర్థమంటావా 27 కాపురం చేస్తున్న మొగుడికి మస్కా కొట్టి 27 కుర్రాడితో కుతుర్ని పంపించావు సిగ్గులేదు మీకు సిగ్గెందుకండి నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోవడానికి ధైర్యం కావాలి గాని అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళిపోతానంది అందుకే నేను తీసుకెళ్ళి ఆ అబ్బాయికి అప్పు చెప్పు వచ్చేసాను ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి అమ్మాయిని బాగా చూసుకుంటాడు ప్రాబ్లం చాలు అబ్బాయి చాలా అందంగా ఉంటాడని అమ్మగారు చెప్పారు కదండి ఈ చేతులు పైలు మనకి ఎందుకండి పెళ్లి చేసేస్తే పని పొద్దు కదా నీకు చేస్తాను పెళ్లి వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి నా కూతుర్ని తీసుకురండి హలో అమ్మా డిజిల్ డబ్బులు నా కొడుక డబ్బు కావాలి డబ్బు కావాలి మేము చూసుకుంటానండి వెళ్ళండి రై పదండ్రా పదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం నువ్వే కదా లేచిపోదాం అన్నావు ఎక్కడికో చోటికి వెళ్దాంలే అదే అమ్మాయి గారు బయట అప్పుడే నీ బాబుకి తెలిసిపోయినట్టుంది పదా బ్యాగ్ లేదు తొక్కలేదురా అయ్యో అందరు బట్టలన్నీ ఉన్నాయిరా చిన్న చిన్న సందులు ఎక్కడ దొరికారేడికి దూకలేవు దూకలేవు ఉంది ఎవరా తొక్కింది అన్నా ఇక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు రావే సమ్మంటుంటే అయితే చచ్చారు ఎక్కడ్రా వీళ్ళు ఏంటే అందుకే నీకు ఎప్పుడో చెప్పాను పీసాలు బర్గర్లు తినొద్దే పీపాల తయారవుతావు అని నా మాట విన్నావా ఇప్పుడు అనుభవిస్తున్నావు అనుభవించరా వెనక్కి పారే అరే పుట్టి నువ్వేంట్రా ఇక్కడ ఇంకా చేంజ్ అయిపోలేదు నాడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చా గ్యాపా థ్యాంక్స్ రా పరిగెత్తి పరిగెత్తి కాలు విక్కుపోతున్నాయి రేయ్ నాటకాలు ఆడొద్దు మర్యాద చెప్పు అమ్మాయి ఎక్కడుంది అక్కడ పడుకుంది పడుకుందా ఇందాక బానే ఉంది కదా ఏం చేసావు అమ్మాయిని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పడుకుంది అలసిపోయిందా రేయ్ నువ్వు అసలే జాదుగాడివి నేను నిన్ను నమ్మను అక్కడ పడుకుంది అమ్మాయినా కడుకుపోయా నీకు కాలు చూస్తే తెలియట్లా అమ్మాయి అమ్మాయి గారు దొరికిపోయారు అలసిపోయారు కదమ్మా పడుకోండి మీరు అలాగే నిద్రపోతుండండి చూడు పొట్టోడు చూడండి
దొరికిందిరా అమ్మాయి గారు ఇక్కడే ఉండండి కదలకండి రే చూసారా దున్నపోతల్లా ఉన్నారు అందరికంటే ముందు నేనే పట్టుకున్నాను అమ్మాయి గారిని ఏంట్రా అలా అంటారు ఏంట్రా షాక్ అయ్యావా రెస్టలో నోర్లేదా నోటితో చెప్పదు కదా చేత్తన ఎప్ప చూడరా పక్కకు ఒకసారి అబ్బా కొట్టుడు అమ్మయ్యా ప్రశాంతంగా ఉందే నీ బాబు మనుషులు దాని దెబ్బ కౌట్ అనుకుంటా बस प्रति तंड्री इलागे रियाक्ट अवताडू అసలు దేనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం ఆ నేను ఇవ్వలేదండి నేను కాలి బ్యాగల్ సద్దిచాను అంతే అంతే కదా ఈ రోజు నుంచి నేను పెట్టింది తినాలి చెప్పింది చేయాలి చేసుకోమన్న వాడిని చేసుకోవాలి చెయ్యి పుట్టి లిస్ట్ బాగా ఎక్కువైనట్టుంది బాగా పుట్టి ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీగా అనిపిస్తుందా నరకి పోరేస్తా వాడు ఫీల్ అవుతాడు ఎవడు మనముగుడు పెళ్ళయ్యాక నాకు ఇప్పుడేమో నీకు వాడికి అంత సీన్ ఉందని అనుకుంటున్నావా మన వాళ్ళు వాడిని ఎప్పుడు వేసేసారో ఎరా వేసేదేవనా ఎప్పుడు అబద్ధాలు అడకండి అటు ఇటు కాని వాడు పుడతారా నిన్నే ఏలేదన్నా తోసేస్తాం బుడదలు చేత్తో పులివేసాం వాడు నా కోసం బిల్డింగ్ లైన దూకొస్తాడు ఆఫ్టర్ ఆల్ మీరు రాసిన బురదో లెక్క వస్తాడు చూడు ఎలా వస్తాడు అదే ఆలోచిస్తున్నా లోపలి నుంచి ఎట్లా వచ్చాడు అల్లుడు గారు కొంచెం ఇలా రండి ఇల్లు సూపర్ ఉంది మావా కరెక్ట్ టైంకి వచ్చాను అత్తయ్య ఎలా వచ్చావరా వెనక గోడ తూకి మేడెక్కి లోపలి నుంచి వచ్చా కాస్త వెరైటీగా ఉండదని వస్తాం మా అమ్మ తప్పక ఏ మీ అమ్మ బాబుని రమ్మని చెప్పు పెళ్లి చేస్తావు నాన్న కాదు విడి శవాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళకంత సీన్ లేదు మా అమ్మ పొద్దున్నే కుక్కల్లాగా రోడ్ల మీద పరిగెత్తిచ్చాను నాతో పెట్టుకోవద్దని చెప్పు అసలే మనకి చేద్దోలు ఎక్కువ ఏసి చూడండి వీడికి దులో ఎక్కువ అంటే ఆగండి 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 భయంగా ఉందా ఓ పద్ధతి ప్రకారం చెడు కూడా ఆడదామని చెడు కూడా ఆ సైడ్ వెళ్దాం రావే రే అందరు రండి ఆగండి ఆగండి ఇంతమంది ఒకేసారి అయితే ఎలాగమ్మా మావోయ్ ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ పైగా ఫర్నిచర్ చాలా బాగుంది పాడైపోతే ఎప్పటికైనా నాకు వచ్చేదేగా ఓ పని చేద్దాం బయటికి వెళ్ళి కొట్టుకుందాం బయటికి వెళ్ళి కొట్టండి రా హ్యాపీ కొట్టుకుందాం మూసుకొని రావే నవ్వే దొన్న ఇప్పుడు రండి ఏంటి కొట్టేది ఒక్కొక్కరు దున్నపోతులా ఉంటాను నా వల్ల కాదు నురా అమ్మగారు
నేచిపోయింది నా కూతురు నీ ఓ రక్షణ అంటరా వాడు తీసుకెళ్ళిన బండి వీడిదే కాబట్టి మీకు తెలియదు ఊరుకోండి సార్ అది కొన్ని నెల రోజులు కూడా కాలేదు సార్ అరే తొందర పట్టుకోండి రా పదండి పారిపోయారు నవ్వింది చాలు పిల్లలు పారిపోయారు నడండి